ఆసిస్ మాజీ ఓపెనర్ మ్యాథ్యూ హెడెన్ రెండు వేల పదిలో ఢిల్లీ డేర్ డేవిల్స్తో జరిగిన మ్యాచ్లో నలభై మూడు బంతుల్లో ఏడు సిక్స్లో తొమ్మిది ఫోర్లతో తొంభై మూడు పరుగులతో విధ్వంసం సృష్టించాడు దాంతో ఆ మ్యాచ్లో సీఎస్కే ఘన విజయం సాధించింది అయితే ఆ మ్యాచ్లో హెడెన్ బ్యాట్ బ్యాట్ను ఉపయోగించాడు పొడవైన హ్యాండిల్ తో పాటు ఆ బ్యాట్ స్ట్రైకింగ్ సర్పీస్ తక్కువగా ఉండటంతో బంతిని ఆశించిన మేర దూరంగా బాధలేరని క్రికెట్ విశ్లేషకులు విమర్శించారు కానీ ఎన్నో మ్యాచ్ల్లో ఆ బ్యాట్తో హెడెన్ దుమ్ము రేపాడు ఢిల్లీతో మ్యాచ్లో రాణించినప్పటికీ ఆ బ్యాట్ను వాడొద్దని సీఎస్కే కెప్టెన్ ధోని హెడెన్ కు తేల్చి చెప్పాడట నిబంధనలకు విరుద్ధంగా ఆ బ్యాట్ ఉందని ఇకపై అది వాడొద్దని సూచించాడట పొడవైన హ్యాండిల్ ఉండటంతో బంతిని ముందుగానే హిట్ చేసే అవకాశం ఉంటుందని అలాగే దాంతో ప్రమాదం కూడా ఎక్కువేనని అంచనా తప్పితే ఔట్ కాక తప్పదని ధోని కు వివరించాడట ఇందుకు హెడెన్ కూడా అంగీకరించగా సురేష్ రైనా మాత్రం హెడెన్ కు అభిమానై ఆ బ్యాట్ మీద సంతకం తీసుకొని మరీ తన వద్దే దాచుకున్నాడట